బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. దివాకర్. రాజేష్, వసంత పంచమి సందర్భంగా బాసర్లో భక్తులు బారులు తిరిగారు. అంటే అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఈ వసంత పంచమి వేడుకలు నడుస్తున్నాయి. మరి కాసేపట్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లూల ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించుకొని ఉన్నారు అమ్మవారికి. అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా గత వారం రోజుల నుంచి జిల్లా యంత్రాంగంతా కూడా ఈ వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనము జాయింట్ కలెక్టర్ గారితో ఉన్నాం. సార్, చెప్పండి, ఈ వేడుకలకు సంబంధించిన వివరాలు ఎట్లా కొనసాగుతున్నాయి? బాసర్లో ఈ రోజు వసంత పంచమి వేడుకలు, ఈ రోజు నిన్న కూడా 29-30 తారీఖులు వసంత పంచమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. పిల్లలందరికి బడికి పోయేసి పిల్లలందరూ కూడా అక్షరాభ్యాసాలు చాలా ఎక్కువ మంది రావడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడే దాదాపుగా 2000 మంది వరకు అక్షరాభ్యాసాలు కంప్లీట్ అయినాయి. ఇంకా 1000 మంది లైన్లో వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా భక్తులు కూడా సుదూర ప్రాంతాల నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, మన తెలంగాణ నుంచి కూడా ఎక్కువ మంది రావడం జరిగింది. భక్తులకు సంబంధించి ఇక్కడ ఉన్న అవకాశం ఉన్నంత వరకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మంత్రి గారు ఎప్పటి వరకు వచ్చే అవకాశాలు? మంత్రి గారు ఇంకొక 1/2 గంటలో వస్తున్నారు. మంత్రి గారు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇది ఆనవాయితీ ఎప్పుడు కూడా ఈ వసంత పంచమి రోజు. దాన్ని అనుగుణంగానే గౌరవ ఎమ్మెల్యే గారు, మా గౌరవ మంత్రివర్యుల వారు ఇప్పుడు ఒక 1/2 గంటలో వస్తున్నారు. వారిని వెయిట్ చేసుకోవడం, వారిని రిసీవ్ చేసుకోవడం వెయిట్ చేస్తున్నాం. అయితే వసంత పంచమి వేడుకల కోసం గత వారం రోజులు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు గారు అంటున్నారు. అయితే మనం ప్రస్తుతం చూడొచ్చు, అంటే ఉదయం నుంచి అంటే వేకువ జామున 3 గంటలకే అక్షరాభ్యాసం ప్రారంభం కావడంతో 2 గంటల సమయం నుంచే క్యూ లైన్ లో పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి. దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. అంటే వసంత పంచమి అంటే శ్రీ జ్ఞానసరస్వతి చతుర్ల తల్లి జ్ఞానసరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా భావించి ఇక్కడ ఈరోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే వాళ్ళు ప్రయోజకులుగా మారుతారనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా లక్షలాదిగా తరలి వచ్చారు. అయితే అధికారులు ప్రణాళిక బద్ధంగా ఎప్పటికప్పుడు ఇక్కడ ఎక్కువ రద్దీని కాకుండా చూసుకుంటున్నారు. దీనికోసం వాళ్ళు అంటే 4 మండపాలను కూడా ఏర్పాటు చేయించారు. ప్రత్యేక అక్షరాభ్యాస మండపాలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకటే మండపం ప్రధాన మండపం ఉంటే వాళ్ళు ఇబ్బందులకు గురవుతారని 4 ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేయించడం జరిగింది. అయితే అక్కడ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళని డైవర్ట్ చేస్తూ అంటే భక్తులను ప్రత్యేక ద్వారాల ద్వారా బయటకు పంపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. అయితే వాళ్ళు కూడా ఇప్పుడు అంటే అక్షరాభ్యాసం ముగించుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు వస్తున్న నేపథ్యంలో అధికారులు మొత్తం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన కుటుంబ సమేతంగా వచ్చి స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారితో సహా వచ్చి ఆయన ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అయితే ఈ వసంత పంచమి పర్వదినాన ఇక్కడ గోదావరి పుణ్యస్నానాలు చేసుకున్న తర్వాత మొదట అక్షరాభ్యాసం చిన్నారులకు చేయించి తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు. తదనంతరం అంటే ఈ బాసరలో ఉన్నటువంటి వ్యాసం స్వయంగా వ్యాస మహర్షి చే స్థాపించబడినటువంటి ఈ క్షేత్రం పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రధాన అంటే ఆలయాలు కూడా, ప్రాచీన ఆలయాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా దర్శించుకొని ప్రశాంతవంతమైన వాతావరణంలో గడిపేందుకు భక్తులు తరలి వస్తుంటారు. అయితే గర్భగుడి వద్ద కూడా ఎలాంటి రద్దీ లేని పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు వసంత పంచమి అంటే గత దాదాపు 2 రోజులైనా కానీ రద్దీ తగ్గినటువంటి పరిస్థితి ఉండేది. కానీ మనం చూస్తున్నాం 3 గంటల నుంచి కూడా ప్రశాంతవంతమైన వాతావరణంలో భక్తులు అంటే ఇక్కడ దర్శనాలు చేసుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు కొనసాగించుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి రద్దీ మనకు కనిపించని పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయించడంతో పాటు శాశ్వత క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. క్యూ లైన్లో ఉన్నటువంటి వారికి వాళ్ళు అంటే ప్రత్యేకంగా మంచినీరు అదేవిధంగా మజ్జిగ లాంటి సదుపాయాలను కూడా ఏర్పాటు కల్పిస్తున్నారు. ఇక్కడ కూడా భక్తులు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక వాలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా భక్తులు సేవలు అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా మహిళల కోసం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రత్యేకంగా అంటే మహిళా కానిస్టేబుల చేత వాళ్ళు ఏర్పాట్లు చేయించారు. అంటే చిన్నారులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చేశారు. మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నారు భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, మీరు వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసుకోవడం పట్ల ఎట్లా? మేము ఎన్టీపీసీ నుంచి వచ్చాము. చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు, ముఖ్యంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు. మీరు చెప్పండి అమ్మా, అంటే వసంత పంచమి రోజు మీ చిన్నారికి అక్షరాభ్యాసం చేయించడం వచ్చా ఏమనుకుంటున్నారు, ఇక్కడ సౌకర్యాలు మీకు ఎంత సమయం? మాకు చాలా సంతోషంగా ఉంది, 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి.
ప్రతి ఏ భక్తుడిని అడిగినా కానీ ఇదే సమాధానం వస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా ఆనందంగా ప్రశాంతవంతమైన వాతావరణంలో ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రతి దగ్గర కూడా అంటే అడుగడుగునా కూడా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. ఎక్కడ కూడా అంటే ఎవరైనా అంటే ఎక్కడైనా కానీ అలసత్వానికి గురైనా కానీ వారికి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు, వారికి సహాయక చర్యలు కూడా అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరికాసేపట్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పట్టువస్త్రాలు సమర్పించిన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. ఇది ఇక్కడి పరిస్థితి.